రామచంద్రగారు సార్ అత్యంత సీనియర్ మంత్రులు ఉన్నారు మనకు బొత్స సత్యనారాయణ గారు ధర్మాన కృష్ణదాస్ గారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కన్నబాబు గారు పేర్ని నానిగారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టిన కొడాలి నానిగారు ఏం మాట్లాడమంటే అది మాట్లాడారు ఎంత మాట మాట్లాడితే అంత మాట్లాడారు కేవలం మంత్రి పదవి కాపాడుకోవడం కోసం అంటే ఇతర పార్టీని దుమ్మెత్తిపోయడానికి ఇతర పార్టీల్లో కులాల వారిగా తిట్టడానికి ఒకరిద్దరు మంత్రులు పోటీ పడ్డ మాట వాస్తవం మరి వాళ్ళందరూ ఏమైపోవాలి నేను మీరు తిట్టమంటే తిట్టాం మీరు చేయమంటే చేశాం ఎంత చేసినా ఇక అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఎక్కడ మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి ఏంటి ఆయన ఫీల్ ఏమి మాకేం అర్థం కాదు ఇంత శ్రమపడ్డారు జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం ఎందుకంటే ఆయన ఆనందపడుతుంటారు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు తిడుతున్నా ఇతర నాయకులు తిడుతున్నా అమ్మాబూతులు తిడుతున్నా చాలా ఆనందం కలుగుతుంటుంది ఆయన కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళంతా మరి వాళ్ళు వీళ్ళు త్యాగధనులు అయ్యారు రామశ్వరరావు గారు ఏదో ముతక సంగతి ఉంది చేత కాని వాడు కోటలో ఉంటే ఏంటి ఇంకెక్కడ ఉంటే ఏంటి అని అలాగా ఈ రాష్ట్రంలో అసలు మంత్రులు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి మనకు మా వరుసగా ఒక 10 పేర్లు చెప్పమంటే చెప్పలేము మనం ఎవరు ఏ శాఖ మంత్రి అనేది చెప్పమంటే చెప్పలేము ఎవరు బూత్ శాఖ మంత్రి లేదంటే ఇంకా ఇలాంటి శాఖలు ఏమైనా ఉంటే అలాంటివి చెప్పగలం కానీ ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు వేరే వేరే శాఖ మంత్రి అంటే చెప్పలేము అట్లాంటి మంత్రులు ఈరోజు ఉంటే ఏంటి పోతే ఏంటి రేపు ఇంకొక కొత్త మంత్రులు అలాంటి మంత్రులే మళ్ళీకి వస్తే ఏంటి పోతే ఏంటి ఇలా మీరు చెప్పారు కదా వీళ్ళంతా కూడా బూతులు మాట్లాడడం అనేది మంత్రి వర్గంలో ఉండటానికి మంత్రివర్గంలోకి రావడానికి ఒక క్వాలిఫికేషన్ లాగా ఈ 3 సంవత్సరాల కాలం గడిచిపోయిందంటే ఈరోజు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం రాబోయే మంత్రుల గురించి వెళ్ళిపోయిన మంత్రులేమో మనం బూత్ మంత్రులు అనుకుంటాం అలాగే రాబోయే మంత్రుల్ని ఏమనుకుందాం అంటే మళ్ళీ బూత్ మంత్రులే ఎందుకంటే దానికోసం చాలా మంది ఆ క్వాలిఫికేషన్ కోసం చాలా మంది పోటీలు పడుతున్నారు కాకినాడ నుంచి ఒక ఆయన పోటీ పడతారు ఇంకా అలాగే చాలా మంది పెడల నుంచి ఒక ఆయన పోటీ పడతాడు ఇంకా ఇలాగే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ క్వాలిఫికేషన్ కోసం పోటీ పడే వాళ్ళందరూ రేపు మళ్ళీ ఆ క్వాలిఫికేషన్ తోటి మంత్రివర్గంలోకి వస్తే వీళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత ఇలాగ మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆ సున్నాలు వీళ్ళంతా ఇప్పుడు మా సుచరిత గారు ఉంది పాపం ఆవిడ దళిత కోటాలో మహిళ కోటాలో ఆవిడకి ఆ హోమ్ మినిస్టర్ ఇచ్చి చివరికి ఆవిడ పాపం ఈ 3 సంవత్సరాల్లో చేసింది ఏంటండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ మాట్లాడేసి మిగతా అన్ని అయిపోగా ఎక్కడ ఏదైనా మాటలు పడాల్సిన అవసరం వస్తే ఆ మాటలు పడాల్సిన దగ్గర మాత్రం పాపం ఆవిడతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఆవిడతోటి మాట్లాడించి ఆ 2 తిట్లు జనాలతోటి ఆవిడని తిట్టించారు తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతారు వీళ్ళంతా పేరుకే మంత్రులు తప్ప ఎక్కడన్నా కానీ వీళ్ళకి ఏ మంత్రి అయినా సరే సాటిస్ఫాక్షన్ గా నేను ఈ 3 సంవత్సరాలు పనిచేశాను అని ఎవరన్నా చెప్పుకోగలుగుతారా రేపొద్దున రాబోయే 2 ఏళ్లలో ఎవరన్నా చెప్పుకోగలుగుతారా ఇట్లాంటి వాళ్ళకి ఈ మంత్రి పదవి అనేది దేనికి అసలు ఇప్పుడు ఇంక మన అదృష్టం బాగుండి వీళ్ళు 2.5 సంవత్సరాలు అని చెప్పి పాపం ఏదో 3 సంవత్సరాలు జరిగింది కానీ పాపం నిన్న ఒక యాడ్ వేశారు జిల్లాల విభజన సందర్భంగా సంపూర్ణంగా అందరికీ న్యాయం చేయడం సమగ్రాభివృద్ధి సంపూర్ణాభివృద్ధి అలాగా ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా సంపూర్ణంగా సమగ్రంగా న్యాయం చేయాలి అంటే కనుక అందరికీ తలో 10 నెలలు ఇస్తానని చెప్తే బాగుండేది కదా తలో 10 నెలలు ఇస్తామని చెప్తే మొత్తం అందరూ 150 మంది సరిపోయేవాళ్ళు ఈ 5 ఏళ్లలోనూ వాళ్ళకు కూడా న్యాయం చేస్తే సరిపోయేది కదా పాపం ఎందుకు కొంతమందిని వదిలేస్తున్నారు అనవసరంగా కొంతమంది ఏమో ఈ బూతులు మాట్లాడి అనవసరంగా పేరు పోగొట్టుకుని మళ్ళీ బూతులు మాట్లాడి కొంతమంది రావడానికి ప్రయత్నం చేసి ఇదంతా లేకుండా 10 నెలలు ఒక్కొక్కరికి అంటే సరిపోయేది మొత్తం 150 మందికి న్యాయం చేసినట్టు అయిపోయేది అందరూ మంత్రులు అయిపోయేవాళ్ళు ఎలాగా ఉప ముఖ్యమంత్రులు 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు వాళ్ళ ఉప ముఖ్యమంత్రుల పేర్లు చెప్పడం ఇప్పుడు కష్టం అదే మళ్ళీ ఇంకొక 5 ఉప ముఖ్యమంత్రులు 10 ఉప ముఖ్యమంత్రులు అవుతారు ఏ పేరుకి ఉప ముఖ్యమంత్రి మంత్రి ఇవన్నీ పేర్లే తప్ప ఏమి లేదు అందరూ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు కూడా కనీసం వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసుకోగలిగారా అంటే అది లేదు ఇట్లాంటప్పుడు ఈ మంత్రివర్గం ఉంటే ఏంటి పోతే ఏంటి ఇందాక మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే కొంతమందిని ఉంచేస్తాం అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ బాలినేని శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి బాలినేని శ్రీనివాస్ గారు నేను నన్ను తీసేస్తే నా జిల్లాలో ఉన్న ఇంకొక మంత్రిని కూడా తీసేయాలి లేదంటే నా ప్రెస్టేజ్ ఇష్యూ అని అంటున్నారని అలాగే ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో నిన్న చిత్తూరు కొత్తగా ఏర్పడిన చిత్తూరు జిల్లాకి సంబంధించిన కలెక్టర్ గారికి అక్కడ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఆయన తాలూకా వాళ్ళు కానీ ఎవరు రాలేదని వార్తలు వస్తున్నాయి అంటే వీళ్ళని మంత్రివర్గంలో తీసేస్తున్నారని ఆల్రెడీ లోకల్ స్టార్ట్ అయిపోయినాయి
సరే బొత్స గారు విషయం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏ పదవి లేకపోతే కనుక ఆయన స్టైల్ ఎలా ఉంటుందో మనకి తెలిసిన విషయం. కేవలం పదవి ఉంది కాబట్టి ఆయన ఆ మాత్రం కంట్రోల్ గా ఉంటారు తప్ప ఆయనకి స్వేచ్ఛ ఇచ్చేస్తే ఆయన వర్షన్ వేరేగా ఉంటుంది. సో అందువల్ల ఇవన్నీ ఈ మంత్రివర్గం ఏదో రేపు పొద్దున్న మళ్ళీ కొంతమంది తీసుకొస్తున్నాం అన్నంత మాత్రం సంబరం కాదు. ఈ వెళ్ళిపోయే వాళ్ళందరూ మమ్మల్ని ఎందుకు పంపించేశారు అన్న క్వశ్చన్ కనుక వాళ్ళ మదిలో వస్తే రేపు పొద్దున నుంచి పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఇవ్వబోతున్న వాళ్ళల్లో సీనియర్లు ఉన్నారు ధర్మాన ప్రసాదరావు గారు లేదంటే ఆనంద రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఒకవేళ ఇవ్వకపోతే కనుక వాళ్ళ వాళ్ళ వర్షన్ ఎలాగుంటుంది? స్పీకర్ గారికి ఇవ్వకపోతే ఇప్పుడు స్పీకర్ గారి వర్షన్ ఎలా ఉంటుంది? మరి ఆయన ఎప్పటి నుంచో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇలాంటి సీనియర్లకు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆయన ఒక ముందడుగు వేయకపోతే కనుక ఇదంతా కూడా ఒక ఫార్స్ అయ్యే అవకాశం ఉంది. మనందరికీ రాబోయే రోజుల్లో మంచి అంటే